हाई फ्रेंड्स वेलकम बैक अवर चैनल स्मार्ट सरिता कोना नेनु रोज़ मीकु चाला टेस्टीगा उंडे चिकेन दम बिर्यानी एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानंडी अंड अलागे चाला ईजीगा कूडा चूपिस्तानु चिकेन दम बिर्यानी एला चेसुकोवालो चूसेद्दाम। इंदुकोसम नेनु 250 ग्राम्स चिकेन तीसुकुन्नानु बोनलेस चिकेन अंदुलोकी साल्ट अंड अलागे अल्लं वेल्लुल्लि पेस्ट कोद्दिगा पसुपु अलागे गरम मसाला నెక్స్ట్ తగినంత కారం కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ పేస్ట్ అంతా కూడా చికెన్ ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి। ఇలాంతా కూడా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిజ్ లో పెట్టేసేయాలి। అలా అయితే ఆ మసాలా అనేది వాటికి బాగా పడుతుందండి। నెక్స్ట్ బిర్యానీలో ప్రిపరేషన్ భాగంగా బాస్మతి రైస్ ని తీసుకున్నాను నేను। ఈ కప్పు తో 1.5 కప్పు బాస్మతి రైస్ ని తీసుకుంటున్నానండి। ఈ రైస్ ని 1/2 అవర్ కి ముందే సోక్ చేసి పెట్టుకోవాలి। ఈ రైస్ ని వాటర్ తో బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ లో సోక్ చేసుకొని పెట్టుకోవాలి। నెక్స్ట్ 1 అవర్ తర్వాత చికెన్ ని బయటకు తీసేద్దాం। ఫ్రిజ్ లో పెట్టడం వల్ల చికెన్ అనేది మసాలా బాగా పడుతుందండి చికెన్ కి। ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా యాడ్ చేస్తున్నాను। పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడేవారు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు। అలాగే కొద్దిగా కొత్తిమీర అండ్ ఒక 1/2 కప్పు వరకు పెరుగుని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి। కొందరు కర్డ్ ని ముందే మ్యాగ్నెట్ చేసేస్తారు। అలా చేయడం వల్ల కర్డ్ అనేది ఎక్కువ ఫ్లేవర్ కనిపిస్తుందండి। పులుపు ఎక్కువగా ఇష్టపడే వారైతే ముందే మ్యాగ్నెట్ చేసి పెట్టుకోండి, లేదంటే ఇలా తర్వాత కూడా మనం కర్డ్ ని యాడ్ చేసుకొని మొత్తం కూడా కలుపుకోవచ్చు। నెక్స్ట్ ఇలా అంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ని। ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని అందులో 2 లీటర్స్ వాటర్ తీసుకోవాలి। అందులోకి 2 బిర్యానీ ఆకులు, ఒక 5 యాలకులు అండ్ కొన్ని అంటే ఒక 8 వరకు కూడా లవంగాలు అండ్ చెక్క, మొగ్గ, మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలండి। కొద్దిగా షాజీర కూడా యాడ్ చేసుకున్నాను, జాపత్రి ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి, నా దగ్గర లేదు అందుకే యాడ్ చేయలేదు। నెక్స్ట్ కొద్దిగా పుదీనా అండ్ అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి। కొద్దిగా salt ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని కూడా యాడ్ చేసుకోవాలండి। ఆయిల్ యాడ్ చేయడం వల్ల రైస్ అనేది మెత్తబడదు। అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి, అది వాటర్ అంతా కూడా మరగాలి బాగా। నెక్స్ట్ ఇంకొక కడాయి తీసుకోవాలి, ఫస్ట్ బ్రౌన్ ఆనియన్స్ ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి। అందుకోసం ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ని యాడ్ చేయాలి। సన్నగా తరిగి ఉంచుకున్న ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి। ఈ ఆనియన్స్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీకి। ఈ ఆనియన్ పీసెస్ అంతా కూడా బ్రౌన్ కలర్ లోకి రావాలి। బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయ్యాయండి, ఈ కలర్ వచ్చేంత దాకా ఫ్రై చేసి ఆనియన్స్ తీసేయాలి। మరి డార్క్ కలర్ వచ్చేంత దాకా ఉంచకూడదండి, ఎందుకంటే వేడికి ఇంకొద్దిగా కలర్ వస్తాయి ఆనియన్స్, అందుకోసం ఈ కలర్ వచ్చేంత దాకా ఫ్రై చేసి తీసేయాలి। వాటర్ కూడా బాగా బాయిల్ అవుతుందండి మనం రైస్ కోసం ప్రిపేర్ చేసిన వాటర్। ఇప్పుడు బాస్మతి రైస్ ని యాడ్ చేసేద్దాం। ఈ బాస్మతి రైస్ లో salt కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి, అంటే వాటర్ అనేది మనం తీసేస్తాం కదా, రైస్ ఒకటే 70% వరకు మనం కుక్ చేసి యాడ్ చేస్తాం కాబట్టి కొద్దిగా salt ని ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి, salty గా ఉండాలి। ఇలా మొత్తం కూడా బాస్మతి రైస్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక
70% వరకు రైస్ ని కుక్ చేసుకోవాలండి అలా అయితే సరిపోతుంది బిర్యానీ కోసం నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ ఆ ఆయిల్ లోని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి నేను ఫస్ట్ మ్యారినేట్ చేసినప్పుడు ఆయిల్ ని యాడ్ చేయలేదు నార్మల్ గా అయితే అప్పుడే ఆయిల్ ని యాడ్ చేసుకుంటారు కానీ మనం ఈజీ ప్రాసెస్ కావాలంటే ఇలా ఆయిల్ ని యాడ్ చేసుకొని ఒక కడాయిలో తర్వాత ఇలా చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకొని 10 టు 15 నిమిషస్ వరకు ముందు బాయిల్ చేసుకున్నామంటే హాఫ్ కుక్ చేసుకున్నామంటే చికెన్ ని మనకు దమ్ బిర్యానీ చాలా త్వరగా అయిపోతుందండి 15 నిమిషస్ లో మన చేతిలో చికెన్ దమ్ బిర్యానీ రెడీగా ఉంటుంది నాకు కొద్దిగా కారం తక్కువగా అనిపిస్తుందండి అందుకోసం నేను కొద్దిగా కారం ని కూడా యాడ్ చేశాను ఒక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేశాను మీరు salt కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఏదైనా తక్కువ అయితే ఈ చికెన్ ముక్కల్ని 40% వరకు కుక్ చేస్తే చాలండి నెక్స్ట్ మనం దమ్ చేసినప్పుడు మొత్తం కూడా బాయిల్ అవుతుందండి చికెన్ అండ్ అలాగే రైస్ కూడా చూడండి రైస్ అయితే పర్ఫెక్ట్ గా కుక్ అయ్యింది 70% కుక్ అయితే చాలు జస్ట్ ఇలా చూసారంటే చేతితో పట్టి ఆఫ్ అవుతుందండి అలా అయినప్పుడు మనకు రైస్ అనేది కరెక్ట్ గా కుక్ అయినట్లు ఇప్పుడు ఈ చికెన్ మీద ఒక లేయర్ గా ఆ రైస్ నంతా కూడా యాడ్ చేయాలి మొత్తం చికెన్ పీసెస్ అనేవి కనిపించకుండగా రైస్ తో కవర్ చేయాలి ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందండి నెక్స్ట్ ఈ లేయర్ మీద కొత్తిమీర అండ్ అలాగే పుదీనా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలి పైన ఇంకొకసారి రైస్ ని యాడ్ చేసి ఇంకొక లేయర్ గా వేసి ఆ లేయర్ మీద పుదీనా అండ్ అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసి వేయాలి అండ్ అలాగే బ్రౌన్ ఆనియన్స్ ని కూడా యాడ్ చేయాలండి ఈ ప్రాసెస్ అంతా ఎక్కువగా కనిపిస్తుంది కానీ చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ చాలా త్వరగా అవుతుంది నెక్స్ట్ నేను కొద్దిగా ఫుడ్ కలర్ ని యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి మీరు లేకపోతే మిల్క్ లో కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసి వేసుకోవచ్చు అంతే అండి మనం దమ్ చేయడానికి రెడీగా ఉంది బిర్యానీ ఇక లిడ్ పెట్టేద్దాం లిడ్ కి హోల్ ఉంటుంది కదా ఆ హోల్ కి కొద్దిగా గోధుమ పిండిని పెట్టేస్తున్నాను ఎయిర్ పోకుండగా అంతే అండి ఒక 15 నిమిషస్ దమ్ చేసుకున్నామంటే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది నెక్స్ట్ చికెన్ దమ్ బిర్యానీలోకి పెరుగు పచ్చడి కంపల్సరీ ఉండాలి కదా ఇప్పుడు రైతాని ప్రిపేర్ చేసుకుందాం రైతా కోసం ఆనియన్స్ ని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి ముందుగా కర్డ్ ని యాడ్ చేసుకోకూడదు ఇలా ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలి ఒక బౌల్ లోకి తర్వాత మిర్చిని యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ కొత్తిమీర నెక్స్ట్ కొద్దిగా salt ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం వీటిని ఫస్ట్ యాడ్ చేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత కర్డ్ ని యాడ్ చేస్తే మనకు రైతా చాలా టేస్టీగా ఉంటుందండి ఇక కర్డ్ ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి రైతాని ఎప్పుడైనా సరే ముందుగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోకూడదండి వాటరీగా అయిపోతుంది కాబట్టి బిర్యానీ చేసిన తర్వాత మీరు రైతాని ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా కాంబినేషన్ సూపర్ ఉంటుందండి ఒక 15 నిమిషస్ తర్వాత మన దమ్ బిర్యానీ రెడీ అయ్యిందండి
చూడండి, చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. మీకు లేయర్స్ చూపిస్తాను. ఆరెంజ్, వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉండండి. మీరు ఈ వేళ ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా అవుతుంది. వేడి వేడి దమ్ బిర్యానీ రైతాతో తీసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా. చికెన్ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యిందండి. చాలా సాఫ్ట్ గా కూడా వస్తుంది చికెన్. ఇలా మీరు కూడా ఈ వేళ ఒకసారి ట్రై చేయండి చికెన్ దమ్ బిర్యానీ. చాలా ఈజీ ప్రాసెస్ లో. అండ్ అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు ఈ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ మీకు ఏవైనా కావాలంటే నాకు ఈ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను కంపల్సరీ మీకు చేసి చూపిస్తాను. ఈజీ ప్రాసెస్ లో ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. చూసారుగా ఎంతో కలర్ఫుల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయింది. ఆనియన్స్ అలాగే లెమన్ కాంబినేషన్తో రైతాతో తీసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.